హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే, వైఎస్ఆర్ చేయుతలు ఇంతకుముందు లోన్స్ అన్నీ ఇతరములు అని పెట్టేసి వద్దన్న వాళ్ళకంతా చేశాం కదండి. సో వాళ్ళకు కూడా అవకాశం ఉంది. లోన్ ఎవరైతే వద్దని ఉంటారో వాళ్ళకి ఇతరములు పెట్టి అప్లోడ్ చేయడం జరిగింది ఫామ్స్ అనేది. సో వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చారు వివిధ రకాల కేటగిరీస్ని బట్టి. సో లాగిన్ అయిపోతే వైఎస్ఆర్ చేయుతలు బెనిఫిషరీ ఆప్షన్స్లోకి, సో మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ పెట్టేస్తున్నాం కాబట్టి హార్టికల్చర్ అని వచ్చేసింది. హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్కి సంబంధించండి. సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి సంబంధించి ఎవరైతే లోన్ కావాలని అనుకుంటారో వాళ్ళైతే పర్టికులర్గా పెట్టేసుంటారు. అండ్ ఇతరములు అని పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అన్నమాట. సో ఇక్కడ అగ్రికల్చరు, హార్టికల్చరు, సో ఇదందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే లోన్ కావాలి అని మిస్ అయి ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు. అండ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో నార్మల్ కిరాణా షాప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో షాప్స్ కావచ్చు, లేస్ షాప్స్, ఫ్యాన్సీ షాపులు అన్నిటికీ ఒక అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే జ్యువెలరీ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, మెకానిక్స్, కిరాణా షాపులు వాళ్ళందరికీ అయితే ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో టెక్స్టైల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రతి బిజినెస్ అంటే చిన్న చిరు వ్యాపారులు అన్నమాట. సో ఫుడ్ ప్రోడక్ట్స్ ఏదైనా అమ్మేవాళ్ళు కావచ్చు, ఏదైనా కూడాను ప్రూఫ్స్తో పాటు ఉండాలండి. ప్రూఫ్స్ లేని వాళ్ళకైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ప్రూఫ్స్తో పాటు ఉంటేనే వాళ్ళకి మాత్రమే, ఇతరముల్లో పెట్టిన వారికి మాత్రమే ఈ అవకాశం అండి. ఆల్రెడీ పెట్టేసి లోన్ పెట్టిన వాళ్ళకి మాత్రం కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇతరములు ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి మాత్రమే. ఇక్కడ సపోజ్ నేను జ్యువెలరీ తీసుకున్నాను, జ్యువెలరీలో సబ్ కేటగిరీ వచ్చేసి స్టోన్స్ తీసుకున్నాను అనమాట. సో ఆ కేటగిరీని బట్టి, సో ఇంతకుముందు లోన్ కావాలని ఎటువంటి ఫామ్స్ అయితే అప్లోడ్ చేశారో వాటిల్లోనే ఇప్పుడు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నటువంటి కేటగిరీస్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో అండ్ సబ్ కేటగిరీస్ ఉంటాయి, మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకున్నారో సబ్ కేటగిరీ కూడా ఉంటుంది. సో అందరికీ లభించే అవకాశం అయితే ఉంటుంది, బట్ ప్రూఫ్స్ అయితే ఉండాలి. అండ్ ఇలా ఇవి ఏ కేటగిరీ అయితే వాళ్ళు చూస్ చేసుకుంటారో వాటన్నిటిని సెలెక్ట్ చేసేసి వాళ్ళ ఫామ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఒకసారి అక్నాలజ్మెంట్ తీసుకుంటారు మీ దగ్గర. అండ్ వెల్ఫేర్ లాగిన్లో మాత్రమే జరుగుతుందండి. సో సబ్మిట్ చేసేసేయాలి ఇలా అన్నిటినీ అప్లోడ్ చేసి కేటగిరీ చూస్ చేసుకున్న తర్వాత. ఇది ఆల్రెడీ పెట్టిన వాళ్ళకైతే కాదండి, ఆల్రెడీ లోన్ పెట్టిన వాళ్ళకి కాదు. ఎవరికైతే వద్దని చెప్పుంటారో వాళ్ళకి ఇతరములు అని పెట్టడం జరిగింది. సో వారికి మాత్రమే. సో వీటన్నిటినీ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే ఈ ప్రాసెస్ అయితే అయిపోతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే పేమెంట్ స్టేటస్ ఎలా చూసుకోవాలి అని అంటున్నారు కదా, సో అది కూడా చెప్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు అనేది యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. వైఎస్ఆర్ చేయూత పేమెంట్ ఎలా చూసుకోవాలి, ఎలా స్టేటస్ చూసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ తీసుకున్న తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంది కదా, సో ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇలా చూపిస్తుందండి, సక్సెస్ 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 అని. సో అన్నిటికీ సక్సెస్ కానీ వస్తే వాళ్ళకందరికీ పేమెంట్ పడిపోయినట్టు అనమాట. సో పెండింగ్ చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో, మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సక్సెస్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి, క్యాస్ట్ కూడా చేంజ్ చేయబడలేదు. సో వాళ్ళకి 31st లోపల పడిపోతాయి డబ్బులు. అండ్ ఇంకోటి ఏంటంటే పేమెంట్ ఇన్ ప్రాసెస్ చూడండి, ఫెయిల్యూర్ అని పడిపోయి ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎడిట్ చేయాలన్నమాట ఇట్లాంటివన్నీ. అండ్ ఫెయిల్యూర్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది కదా, సో ప్రాసెస్లో ఉండే వాళ్ళైతే 31st వరకు అయితే వెయిట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వాలంటీర్ కనెక్షన్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.